अम्मा हेलो अम्मा రెడీనే అయినా సడన్ గా ఫస్ట్ నెట్ చేసుకోమని మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్తా వింటమ్మా అది కూడా మీరు లేకుండా చూడు ఆఖరికి నా బెడ్ ని నేనే డెకరేట్ చేసుకున్నాను మరేం చేయను నానా పంతులు గారు సడన్ గా ఫోన్ చేసి చెప్పారు ఈ రోజే మంచి రోజు అంటరా ఇలాంటి ముహూర్తాలు 100 ఏళ్ళకి ఒకసారి వస్తాయట అందుకే ఇలా మాకు కూడా ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలని ఉందిరా కానీ ఏం చేస్తాం ఊర్లో ఉండిపోయాం కదా నానా అందుకే రాలేకపోతున్నాం సరే అవును అవుతోంది సరే నానా ఉంటాను ఓకే బై సెటప్ అంతా బానే ఉంది ఇంకా చేంజ్ చేయాల్సింది మూడొకటే ఒక మగాడు అంత స్ట్రాంగ్ అయినా కూడా వాడుకుంటే చిన్ని చిన్ని సంతోషాలు బాధల్ని షేర్ చేసుకోవడానికి ఒక అమ్మాయి తోడైతే కావాలి అలాంటిది నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తనతో ఇలా ఫస్ట్ నైట్ అంటే ఆ ఎక్సైట్మెంట్ నేను మాటలో చెప్పలేను సడన్గా ఫస్ట్ నైట్ ఏంటి అదే కదా అసలు ఏమనుకుంటున్నాడు వాడు నా గురించి ఎక్కడో చూశాడంట నచ్చేశానంట నాకిష్టం ఉందో లేదో కనుక్కోకుండా మా ఇంటికి వచ్చి మా నాన్నతో సంబంధం మాట్లాడేశాడు మా నాన్నకిద్దరు చెప్పలేక ఈ పెళ్లి చేసుకున్నాను సరే పెళ్ళే అయ్యింది ఎప్పుడైనా వచ్చి మాట్లాడా నా ఇష్టాలేంటో కనుక్కున్నాడా నాకున్న గోల్స్ ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా ఇప్పుడు సడన్ గా మంచి ముహూర్తం అంట ఫస్ట్ నైట్ అంట చా అసలు అమ్మాయిలంటే ఎలా కనిపిస్తున్నారు ఈ అబ్బాయిలకి నిజమే కానీ పాపమే తనకి మరీ అలా చేయడం తప్పేమో ఏం తప్పు కాదు అయినా వాడికి అలాగే చేయాలి చా అప్పుడప్పుడు వాడు మాట్లాడలేకపోయినా నా మనసులో మాటలు ఎక్స్ప్రెస్ చేద్దాం నేనే చాలాసార్లు ట్రై చేశాను అసలు తను వింటేనే కదా ఇప్పుడేమో ఫస్ట్ నైట్ కి రెడీ అయిపోయాడు సరే ఇదిగో ఈ మంత్రించిన నిమ్మకాయ తన పిల్లో కింద పెట్టు ఈ పొడి పాలలో కలిపివ్వు జాగ్రత్తే కొద్దిగే వెయ్యి ఎక్కువ వేయగలో మళ్ళీ తేడా జరుగుతుందేమో సరే చూస్తుంటే క్షణమైన
యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి. తొందరగా తాగరా బాబు. నా దృష్టిలో ఫస్ట్ నైట్ అంటే జస్ట్ ఏదో కేవలం శరీరాలు కలడం మాత్రమే కాదు, మనసులు కూడా కలవాలి. నేను మిమ్మల్ని ఆ రోజు ఫోటోలో చూసినప్పుడే మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీకు తెలియకుండానే నేను మిమ్మల్ని ఫాలో అవుతూ మీతో ప్రేమలో పడ్డాను. నాకు ఈ సినిమాటిక్ స్టైల్లో లవ్ ప్రపోజల్ చేయడం కూడా చేత కాదు, అందుకనే మీ ఫాదర్ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మీతో సంబంధం గురించి మాట్లాడాను. ఈవెన్ నాకు అమ్మాయిలతో మాట్లాడడం కూడా చిన్నప్పటి నుంచి చేత కాదు, అందుకనేమో మనకు పెళ్ళికి ముందు అండ్ పెళ్ళైన తర్వాత కూడా నేను ఎంత ట్రై చేసినా కూడా మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. బట్ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే కష్టమని కొంచెం ప్రిపేర్ అయ్యొచ్చా? నాకు తెలుసు మీకేవో గోల్స్ ఉన్నాయని, ఈ పెళ్ళి కూడా మీకు ఇష్టమో లేదో కూడా నాకు సరిగ్గా తెలీదు, కానీ మీరేం కంగారు పడకండి. మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉండండి. ఈవెన్ ఈ సెటప్ చూసి మీరేం భయపడకండి. చెప్పా కదా, ఈ నైట్ అంతా హ్యాపీగా కబుర్లు చెప్పుకుందాం, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుందాం. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడే మన రియల్ ఫస్ట్ నైట్. ఏమంటారు? వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నానా వీణ్ణి? వీణ్ నుంచిది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మనసులో మాటలు తెలుసుకోకుండా ఫస్ట్ నైట్ రోజు అలా చేస్తావా? మీరు ముందే మీ మనసులో మాటలు చెప్పుంటే నేను ఇలా చేసేదాన్నా? చూసారుగా, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా డేంజరస్గా ఉన్నారు. ముందే చెప్తున్నా, పెళ్లికి ముందే అమ్మాయితో మొత్తం డిస్కస్ చేశాకే పెళ్లి చేసుకోండి, లేదంటే నాకు జరిగినట్టే అవుతుంది.